ఐదు పల్లెలు హరిజన వాళ్ళు ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ అన్నీ ఉన్నాయి వాటర్ కొరవ లేకుండా చేస్తా ఉండము డ్రైనేజీలు సంఘ డ్రైనేజీలు కంప చెట్లు తొలగించడము చెరువు కట్ట మీద కంప చెట్లు తొలగించడము కరెంటు ప్రాబ్లం లేకుండా చేయడము ఇవన్నీ పూర్తిగా ఈ సంవత్సరానికి గాను నేను సర్ మేము సర్పంచ్ అయిన తర్వాత మా భార్య వెంగలక్ష్మ సర్పంచి ఆమె భర్త నేను అందువలన మేము మేము అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం లోపల చేయవలసిన పనులన్నీ చేసినాము కొన్ని డ్రైనేజీలు బ్యాలెన్స్ ఉన్నాయి వేసవికాలంలో అయితే కానీ చేయగలుగుతాము ఇప్పుడైతే వర్షాలు ఎక్కువ అవి కాంక్రీట్ పనులు కాబట్టి చేయలే చేయలేకపోయినాము కానీ పనులు ఇంకా కొరవలు ఉన్నాయి ఎస్సీ కాలనీ వాటర్ పైప్ లైన్ ఇవ్వాలా అది తొందరలోనే ఇస్తాము ఎస్టీది కా పూర్తి చేసినాము మాకు మా మండల లీడర్లు అయితేనేమి రెడ్డి ఆమె సరస్థమ్మ గారైతేనేమి మాకు ఎండిఓ సార్ కానీ సెక్రటరీ సార్ కానీ మా ప్రీతమ నాయకుడు డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్సీ ఆయన సహకారంతో కొత్తగా ఎం ఎన్నికైన మా ఎమ్మెల్సీ శ్రీమతి సుధారాణి గారు మాకు పూర్తి స్థానంలో సహకరిస్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పనులకు ఆదర్శంగా నిలబడిన మహోన్నతమైన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము కానీ ఆయన ఆధ్వర్యన మా లీడర్లు మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఆమె ఎమ్మెల్యే గారు సుధారాణి గారు మాకు మా మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆమె సరస్వతి ఎంపీ ఎంపీటీ సరస్వతమ్మ గారు మాకు ముఖ్యమైన అధికారులు పంచాయతీ సెక్రటరీ విజయ్ కుమారు మా ఎంపీడీఓ మోహన్ సార్ గారు చాలా సహకరించి ఈ ఏఈలు కానీ డిఈలు కానీ ఏ ఏఈలు కానీ ఏడీలు కానీ మాకు బాగా పనులు అభివృద్ధి లేక మేము మేము చేసేదానికి వాళ్ళు మమ్మల్ని ఉత్సాహపరిచి పలాని పలానా పలానా వర్క్ చేయండి మీరు ఆ పని చేయండి మీ గ్రామం బాగుపడుతుంది అనే విధంగా మాకు వాళ్ళు ఊత పదంగా ఊతమిచ్చి మాకు సహకరించే మహోన్నతమైన వ్యక్తుల అధికారులు కూడా మాకు నాకు వాళ్ళు ఉండడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఎంఆర్ఓ గారు కూడా చాలా చక్కగా సలహాలు ఇస్తారు ఆయన మాకు మార్గదర్శకుడిగా ఉండడు ఈ విధంగా మా పంచాయతీ అభివృద్ధిలో తేవాలని అన్ని విధాలా మేము ఇతర పంచాయతీ కన్నా మాది ఆదర్శ పంచాయతీగా మేము పేరు తెచ్చుకోవాలనే ఒక ఆశయంతో దృక్పథంతో నిర్ణయంతో ముందుకు అడిగేస్తూ ఉన్నాం మేము ఇది మేము మేము మొట్టమొదటిసారిగా నేను మేము సర్పంచం అయిన తర్వాత చేయాల్సిన పనులన్నీ చేసి ప్రజల మనల్ని మెప్పు పొందాలనే ఒక ఆలోచనతో చేయదలుచుకున్నాము కాబట్టి మాకు అధికారులందరూ సహకరించి మా మా గ్రామాలను మంచి అభివృద్ధి బాటలో నడిపించాలని అధికారులను మా ప్రజా నాయకు